హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక అలర్ట్ అండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అదేకాకుండా దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, ఇప్పుడు చాలామంది పిఎఫ్కి అప్లై చేస్తున్నారండి, ఓకేనా? సో క్లెయిమ్స్కి అనేవి అప్లై చేస్తున్నారు డబ్బులు తీసుకుందామని చెప్పేసి. బట్ ఏంటంటే సర్వర్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి అని చెప్పేసి, ఓకేనా? గత 2 రోజుల నుంచి మనకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జనరేట్ అవుతూ వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మనము పిఎఫ్ విత్డ్రా చేద్దాము అనుకున్న సమయంలో మనకు వచ్చే ముఖ్యమైన సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? సో ప్రస్తుతం కూడా అదే చూపిస్తుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకేంటంటే ఆధార్ అథెంటికేషన్ సర్వర్ అండి. సో ఈ సర్వర్లో ఏంటంటే మనకి వర్క్ చేయవు త్వరగా, ఓకేనా? సో మనకేంటంటే సర్వీస్ టెంపరర్లీ అన్అవైలబుల్ అని చెప్పేసి అయితే వస్తుంది, ఓకేనా? ఆధార్ అథెంటికేషన్ సర్వీస్ టెంపరర్లీ అన్అవైలబుల్ అని చెప్పేసి అయితే ఎక్కువ శాతం వస్తుందన్నమాట. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఆ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఓటీపీ చివరిలో ఎప్పుడు మనకి ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనం ఫైనల్గా ఓటీపీ కోసం సబ్మిట్ చేసినప్పుడు ఆ టైంలో కానివ్వండి, ఓకేనా? సో ఇట్లా మనకి ఈ సర్వీస్ అనేది అందుబాటులో ఉండదన్నమాట. సో ఈ సర్వీస్ అనేది అందుబాటులో ఉండకపోవడానికి కూడా మరొక కారణం ఉంటుందన్నమాట. అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యుమాంగ్ నుంచి అయితే ట్రై చేస్తున్నానండి. యుమాంగ్ నుంచి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక జస్ట్ నేను గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేస్తానండి, అది లోడింగ్ తీసుకుంటుంది అన్నమాట, ఓకేనా? సో లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఏ ఎర్రర్ చూపిస్తుంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే చాలా శాతం ఏంటంటే ఈ ప్రాబ్లం వల్లే మనకి అక్కడ ఆధార్ అథెంటికేషన్ కూడా జరగదన్నమాట. అది ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో సర్వర్ అనేది ప్రస్తుతం ఎక్కువ హెవీ లోడ్ తీసుకుంటుందంట. సో ఎక్స్పీరియన్సింగ్ హెవీ లోడ్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా? ఈ సర్వర్లో సో ఎక్కువ లోడ్ పడుతుందంట సర్వర్ మీద. ఎందుకు పడుతుందంటే కనుక సో చాలామంది పిఎఫ్ విత్డ్రా చేస్తూ ఉంటారు, ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే దీని కారణంగా ఏంటంటే లోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లోడ్ జనరేట్ అవునప్పుడు ఏమవుతుందంటే మనకి ఆధార్ అథెంటికేషన్ అవ్వదు, ఓకేనా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి జనరేట్ అవుతూ వస్తాయి అన్నమాట, ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ముఖ్యంగా ఏంటంటే సో లోడ్ తీసుకోవడం వల్ల మాత్రమే సర్వర్ లోడ్ తీసుకుంటే మనకు ఈ యొక్క సర్వీస్ అనేది టెంపరర్లీ అన్అవైలబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆధార్ అథెంటికేషన్ కూడా జరగదన్నమాట, ఓకేనా? ఈ రెండు ప్రాబ్లమ్స్, సో దానివల్ల ఈ ప్రాబ్లం జనరేట్ అవుతుంది. సో చాలామందికి ప్రస్తుతం ఈ ప్రాబ్లమే ఎదురైంది, ఓకేనా? సో నేను కూడా ట్రై చేస్తున్నాను, బట్ పిఎఫ్ విత్డ్రా చేయడానికి అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి చేసినా కరా ఉండే, నేను అన్ని బ్రౌజర్లను చెక్ చేశాను అండ్ ఈమెయిల్ని కూడా చెక్ చేశాను ప్రస్తుతానికి అయితే. అయితే మీరు ఈ వీడియో చూసే టైంకి ఉండకపోవచ్చు, చెప్పలేమండి, ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తుంటాయి, పోతుంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే మీకు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాన్ని బట్టే, అంటే దాని గురించే మీకు చెప్తున్నాను. సో ఇట్లా హెవీ లోడ్ తీసుకోవడం వల్ల సర్వర్ మీద లోడ్ పడడం వల్ల మాత్రమే సో అనేక రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అనేది జరగదన్నమాట, ఓకేనా? సో ఇక్కడనే కాదు, పలు చోట్ల ఎక్కడైతే మనకి ఆధార్ ఓటీపీ రావాల్సి ఉందో అప్పుడు, లేదా ఆధార్ ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసినా ఇదే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట, ఓకేనా? సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం అయితే మనకేంటంటే ఫ్యూ హవర్స్లో కానివ్వండి అండ్ డేస్లో కానివ్వండి క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. సో మీరైతే కంగారు పడద్దు, మీరు డే టైం ట్రై చేయండి, ఓకేనా? నైట్ టైం మ్యాక్సిమం అట్లా వచ్చే అవకాశం ఉంటుంది కదా, డే టైం ట్రై చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు దేవుడి కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆడచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.